వెల్కమ్ టు పిఎంఆర్ విజన్. నా పేరు వల్లి. ఈరోజు నేను మీకు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. దీనికి ఈస్ట్ సైడ్ మనకు 20 ఫీట్ రోడ్ ఉందన్నమాట, తర్వాత సౌత్ సైడు 30 ఫీట్ రోడ్ ఉంది. ఈస్ట్ సౌత్ కాంట్రిబ్యూట్ ఇది. ఇక్కడ చూస్తే మనకు 2.75 సెంట్స్ ఉందన్నమాట. ఇది 20 ఫీట్ వెడల్పు, 59 ఫీట్ పొడవు అన్నమాట. తర్వాత మనము ఇంట్లోకి ఎంటర్ అయితే మనము కాంపౌండ్లో మనకు వాటర్ సంప్ ఇచ్చారు. ఇక్కడ తాపల కింద బాత్రూము ఇండియన్ బేసిన్తో, తర్వాత ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చారు. తాపల కింద మనము మోటార్ సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ తాపలకు మనకు గ్రానైట్ మంచిగా బ్లాక్ కలర్లో ఉన్నటువంటి గ్రానైట్ వేశారు. తర్వాత స్టీల్ గ్రిల్స్ వేశారు. తాపల పైనుంచి వర్షం రాకుండా ఉండడానికి పైన రేకులు వేశారనమాట, వర్షం నీళ్ళు రావన్నమాట కిందికి. ఇంకా మీరు చూస్తే ఇక్కడ మనకు వెలివేషన్ టైల్స్ స్టోన్ టైప్ వచ్చాయి అన్నమాట. దీంట్లో లైట్ బ్లూ, తర్వాత లైట్ ఎల్లో ఆరెంజ్ మిక్సింగ్ ఉన్నటువంటి వెలివేషన్ టైల్స్, ఇవి కూడా స్టోన్ టైప్లో ఉన్నాయన్నమాట. ఇవి అట్రాక్షన్గా ఉన్నాయి. బయట మనకు 2 విండోస్ వస్తుంది, ఒకటి వంట ఉంది, తర్వాత దేవుని ఉంది. తర్వాత ఇక్కడ పూర్తిగా పాలిష్డ్ అయినటువంటి టేక్ డోర్ అనమాట. ఇది దీనికి 2 కిటికీలు వస్తాయి, కింద చిన్నది, పైన పెద్ద కిటికీ వస్తుంది. కింద మనకు దాల్మందరంకు కింద సైడ్ మనకు బొట్లు పెట్టడానికి యెల్లో కలర్ ఇచ్చారనమాట. ఈ డోర్ డిజైన్ చాలా బాగా ఇచ్చారు, మిషన్ కటింగ్ అనమాట అది. తర్వాత మనము హౌస్లోకి ఎంటర్ అవుతూనే మనం గ్రానైట్ చూస్తే చాలా అట్రాక్షన్గా ఉందన్నమాట. ఇది బ్రౌన్ బ్లాక్ మిక్సింగ్ కలర్ అనమాట. తర్వాత పిఓపి డిజైన్ చాలా బాగా ఇచ్చారు. దీంట్లో మంచి లైట్స్ కానీ, తర్వాత డిజైన్ వేసిన కలర్స్ కానీ చాలా అట్రాక్షన్గా ఉన్నాయి. తర్వాత మనము ఇక్కడ డైనింగ్ పాయింట్, అంటే ఇది ఓపెన్ కిచెన్ అనమాట, డైనింగ్ పాయింట్ కూడా ఉంది. అక్కడ మనకు హ్యాండ్ వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. డైనింగ్ సామాన్లు పెట్టుకోవడానికి కప్పులు ప్లేట్స్ పెడతాం కదా, దాన్ని కూడా సపరేట్గా మనకు కబోర్డ్ ఇచ్చారు. ఇక్కడ చూస్తే మనము షోకేష్ పాయింట్, టీవీ పాయింట్ చాలా పెద్దగా ఉంది. 65 ఇంచెస్ పైన పడుతుంది టీవీ, మంచిగా పెద్ద టీవీ పడుతుంది అనమాట. తర్వాత కిచెన్లో చూస్తే మనము పైన మనకు చిమ్ని పెట్టడానికి పాయింట్ కూడా ఇచ్చారు. ఇక్కడ గ్లాసెస్, డోర్ ఉన్నటువంటి సామాన్లు పెట్టుకోవడానికి, మసాలా దినుసులు పెట్టుకోవడానికి డోర్ ఇచ్చారు. తర్వాత లైట్ గ్రీన్ వైట్ మిక్సింగ్ ఉన్నటువంటి కబోర్డ్స్ ఇచ్చారనమాట. దీంట్లో వంట సామాన్లు పెట్టుకోవడానికి సంబంధించిన కబోర్డ్స్ గ్లాస్తో ఇచ్చారు. తర్వాత మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకు దేవుని రూమ్ ఇచ్చారు. ఈ దేవుని రూమ్లో మనకు ఒక పీట కూడా ఇచ్చారనమాట, మనకు దీపారాధన చేసుకోవడానికి దానికి. తర్వాత ఈ కిచెన్ రూమ్, దేవుని రూమ్ మొత్తం కలిపేసి మనకు వైట్ గ్రీన్ ఉన్నటువంటి ఫ్రేమ్ ఉన్నటువంటి ఒక వుడ్ ఫ్రేమ్ తయారు చేశారు. ఇది చాలా అట్రాక్షన్గా ఉందన్నమాట, ఇంటికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంది ఇది. తర్వాత మనము రైట్ సైడ్ చూసినట్లయితే డైనింగ్ ఉంది. ఇక్కడ డైనింగ్ పాయింట్ ఇచ్చారు కాబట్టి అక్కడ మనకు హ్యాండ్ వాష్ బేసిన్ ఇచ్చారు. దాని పక్కన మనకు సామాన్లు పెట్టుకోవడానికి కబోర్డ్ కూడా ఇచ్చారు, డైనింగ్ సామాన్లు అనమాట అవి. తర్వాత ఒక గోడకు మాత్రము ఆరెంజ్ కలర్లో రింగ్స్ ప్లస్ తీగరు పూలు ఉన్నటువంటి పూర్తిగా ఒక గోడకు ఇచ్చారు, అది కూడా అందంగా ఉంది చూడడానికి. తర్వాత మనము బెడ్రూమ్లోకి వెళ్ళేటైతే బెడ్రూమ్లో మనకు ఒక గోడకు మాత్రము మంచి డిజైన్ వేశారు, ఫ్లయింగ్ బర్డ్స్ ఉన్నటువంటివి. ఈ లామినేటెడ్ డోర్ కూడా చాలా అట్రాక్షన్గా ఉంది. తర్వాత దీంట్లో మనకు స్లైడింగ్ డోర్స్ ఇచ్చారనమాట, పైన మాత్రము ఓపెన్ డోర్స్ ఇచ్చారు. ఇది పిఓపి డిజైన్ కూడా చాలా బాగుంది. తర్వాత ఈ స్లైడింగ్ డోర్స్, ఇవి కబోర్డ్స్ మొత్తం కలిపేసి మనకు లైట్ బ్లూ వైట్ విత్ లైన్స్ వచ్చాయన్నమాట. ఇది కూడా అట్రాక్షన్గా ఉంది. ఒక కిటికీ వచ్చిందనమాట. ఇక్కడ ఫ్లయింగ్ బర్డ్స్ బబుల్స్ వచ్చాయి, డైమండ్ షేప్లో కొన్ని వచ్చాయి, బాగుంది అట్రాక్షన్గా. తర్వాత ఈ స్లైడింగ్ డోర్స్లో మనం లోపల చూసినట్టయితే వర్క్ కంప్లీట్గా, దానికి పెయింటింగ్ వర్క్ కానీ కంప్లీట్గా అయిపోయి ఉన్నది. తర్వాత మనము రైట్ సైడ్ చూస్తే బాత్రూమ్ డోర్ ఉందన్నమాట. ఈ బాత్రూంలో మనము లోపలికి వెళ్ళినట్టయితే ఈ డోర్ కూడా మనకు పీవీసీ డోర్ అనమాట. అవి లోపల చూస్తే మనకు బబుల్స్ ఉన్నటువంటి ఫ్లవర్స్ ఉన్నటువంటి డో టైల్స్ అనమాట. ఇవి పైన మనకు వేస్ట్ సామాన్లు వేసుకోవడానికి పైన ప్లేస్ కూడా ఇచ్చారు. ఇది మనకు దీంట్లో మామూలుగానే మనకు వాల్ మిక్చర్ ఒకటి, తర్వాత గీజర్ ప్యాంట్ కూడా ఇచ్చారు. తర్వాత రెండో బెడ్రూమ్లో మనకు మాస్టర్ బెడ్రూమ్ అనమాట, ఇది చివరిగా ఉంది. దీంట్లో ఫ్లవర్స్ బటర్ఫ్లైస్ ఉన్నటువంటి ఒక గోడకు పూర్తిగా డిజైన్ వచ్చేసింది. తర్వాత పిఓపి పాయింట్ కూడా చాలా బాగుందన్నమాట దీంట్లో, పిఓపి డిజైన్ బెడ్రూమ్కు. తర్వాత గ్రానైట్ మంచిగా అట్రాక్షన్గా ఉంది ఇంటికి. తర్వాత ఇది కూడా బెడ్రూమ్లో కబోర్డ్స్ ఓపెన్ డోర్స్ అనమాట, ఇవి స్లైడింగ్ కాదు. దీంట్లో వైట్ బ్లూ మిక్సింగ్ ఉన్నటువంటి డోర్స్, ఇవి మంచిగా అట్రాక్షన్గా ఉన్నాయి. తర్వాత దీని లెఫ్ట్ సైడ్ మనం చూస్తే
బాత్రూమ్ ఉంది. ఈ బాత్రూంలో మనకు కింద వచ్చేసి ఇది బిస్కెట్ కలర్ ఉన్నాయి. తర్వాత పైన వేస్ట్ సామాన్ వేసుకోవడానికి ప్లేస్ ఇచ్చారు, దానికి డోర్ కూడా ఇచ్చారు. తర్వాత లోపలికి వెళ్ళినట్టయితే మనము వైట్ బ్లూ టైల్స్ పైన ఉన్నాయి, కింద వచ్చేసి బిస్కెట్ కలర్ సంబంధించి టైల్స్ ఉన్నాయి. దీంట్లో కూడా గీజర్ పాయింట్ ఉంది. తర్వాత దీంట్లో ఒక చిన్న ఈ బెడ్రూమ్లో ఒక చిన్న సోకే డ్రెస్సింగ్ టేబుల్ ఉందన్నమాట. ఇది 20 వెడల్పు, 59 పొడవు, 2.75 సెంట్స్. ఓకే, దీంట్లో మీరు చూసినట్టయితే ప్రతి వస్తువు కూడా మంచి క్వాలిటీతో వేశారు. ఓకే, థ్యాంక్ యూ. ఎవరైనా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పిఎంఆర్ విజన్, థ్యాంక్ యూ.